హాయ్ గైస్ వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిల్డింగ్ స్కిల్స్ ఇన్ కాలేజ్ సో ఫస్ట్ మన స్కిల్స్ కాలేజ్లో ఏముండాలి అని నేను చెప్పేసరికి ఫస్ట్ వాళ్ళకి ఏం థాట్ వస్తుంది తెలుసా మన స్టూడెంట్స్ అందరికి టెక్నికల్ స్కిల్స్ అని అంటారు ఓకే సో టెక్నికల్ స్కిల్స్ ఓకే మంచిదే నేర్చుకోవడం మంచిదే సో ఏ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఓకే సో ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారు తెలుసా నేను జావా నేర్చుకోవాలా పైథాన్ నేర్చుకోవాలా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా గో నేర్చుకోవాలా ఇంకా బటర్ నేర్చుకోవాలా ఇవన్నీ అడుగుతారు అవునా సో ఇదంతా ఫస్ట్ ఏది నేర్చుకోవాలి అని పక్కన పెడితే మీకు ఏ డెవలపర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది మీకు ఏ కంపెనీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది సపోజ్ కంపెనీ నేను ఎందుకు తెచ్చాను అంటే సపోజ్ గూగుల్ లాంటి కంపెనీ అమెజాన్ లేదంటే రేజర్ పే లాంటి స్టార్ట్అప్ కంపెనీస్ సో ఈ కంపెనీస్లో మీరు మీకు వర్క్ చేయాలని ఉంది ఓకే ఆ కంపెనీలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి ఫ్రీక్వెంట్గా ఏ ప్రాజెక్ట్స్ పడతాయి ఓకే అలాంటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ సో ఇవన్నీ మీరు అప్పుడు థింక్ చేయాలి లేదు మీ కెరీర్ ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంది సపోజ్ డాటా అనాలిటిక్స్ డాటా రిలేటెడ్ ఎక్కువ కనిపిస్తుంది నాకు ఈ ఫీల్డ్లో సో నాకు అక్కడి సైడ్ వెళ్తే నా ఫ్యూచర్ బాగుంటుందేమో అని మీకు అనిపిస్తే సో మీరు డాటా అనలిటిక్స్ అవ్వచ్చు డాటా సైన్స్ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి ఓకే సో ఏది నేర్చుకోవాలి అనే బదులు ఏదన్నా నేర్చుకోండి ఆ టైంలో ఓకే అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది పెద్ద డైలమా ఉండదు ఓకే సో టెక్నికల్ స్కిల్స్ ఒకటే కాదు ఇంకా మీరు చాలా నేర్చుకోవచ్చు ఓకే సో ఆ స్కిల్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి లిస్ట్ చేద్దాము ఓకే సో ఫస్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ సో చాలా మందికి ఇది చాలా లైట్ గా తీసుకుంటారు గానీ సి ఇప్పుడు మన లెక్చరర్స్ ఏ కాని మన ప్రొఫెసర్సే అవ్వనివ్వండి మనకు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు ఓకే మన కొన్ని కాలేజెస్ లో ఈవెన్ బయోమెట్రిక్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు అటెండెన్స్ వచ్చారు ఎప్పుడు వెళ్లారు అనేది అది ఎందుకు పెడతారు అనుకున్నావు మీరు మీ పంచుయాలిటీ కోసం మీరు పంక్ ఎలా అవ్వాలి సి ఇదన్నీ కాలేజ్ లో వాళ్ళకి మ్యాటర్ అవ్వకపోవచ్చు కానీ మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడైతే కాలేజ్ వదిలేస్తారో మీరు జాబ్స్ కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు పంక్యాలిటీ అనేది మీకు ఎవ్వరు చెప్పరు చూస్తారు ఎగ్జామిన్ చేస్తారు పంచులే లేకపోతే పలానా ప్రాజెక్ట్ నువ్వు ఆ టైం కి కంప్లీట్ చేస్తావని మీ మేనేజర్ ఎలా నమ్ముతాడు నీకు జాబ్ వచ్చాక ఆ స్కిల్స్ అనేటివి మీకు ఎవరు అక్కడ చెప్పరు కాబట్టి కాలేజ్ లో ఫస్ట్ నేను నేర్చుకోవాల్సిన స్కిల్ పంచువాలిటీ ఓకే సో పంచువాలిటీ అండ్ ఆన్ టైమ్ సబ్మిషన్ సో నెక్స్ట్ ఏంటి వచ్చేసరికి అంటే అంటే నెట్వర్కింగ్ స్కిల్స్ సో ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బయట ఎలా ఉంది ఏ సిచ్యువేషన్ ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చాలా మంది అలా ఆలోచిస్తారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ సీనియర్స్ని కానీ మీ క్యాంటీన్స్ ఉంటాయి క్యాఫిటేరియాస్ ఉంటాయి బుక్ స్టాల్స్ ఉంటాయి ఏ ప్లేస్ కనబడితే అక్కడ మీరు మాట్లాడానికి ట్రై చేయండి నెట్వర్క్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు సపోజ్ మీరు సపోజ్ సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళారనుకోండి అక్కడ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి ఓకేనా మీ కాలేజ్ వాళ్ళే కాకుండా పక్కన కాలేజెస్ సీనియర్స్ అవనివ్వండి మీరు జిమ్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాఫిటీరియర్స్ వెళ్ళినప్పుడు కానీ సో అలా మీకు పరిచయం అవుతూ ఉంటారు పరిచయం అయినప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవడమో లేదంటే వాళ్ళతో మాట్లాడడము మాటలు కలపడమో ఇలా చేసి మీ కెరీర్ గైడెన్స్ రిలేటెడ్ డౌట్స్ కూడా వాళ్ళని అడిగొచ్చు సో నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీకు ఒకవేళ జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా జాబ్స్ టైమ్ లో కూడా నెట్వర్కింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అంటే సి మనకి స్కిల్ అనేది చాలా ఉంది మన దగ్గర సి మనకి టెక్నికల్ స్కిల్స్ ఫస్ట్ నేర్చేసుకున్నావు నువ్వు సూపర్ బాబా నువ్వు జావాలో సూపర్ జావా ఫుల్ స్టాక్ వచ్చేసింది నీకు నీకు పైథాన్ చేయాలనుకున్నావు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చేసుకున్నావు ఓకే డాటా సైన్స్ అవ్వాలనుకున్నావు డాటా సైన్స్ రిలేటెడ్ కోర్స్ నేర్చేసుకున్నావు సూపర్ నువ్వు హండ్రెడ్ బై హండ్రెడ్ నీకు అన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కానీ నీకు ఇంటర్వ్యూయర్ ఒకవేళ నీ ప్రాజెక్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్ చేయమన్నప్పుడు నీకు కమ్యూనికేషనే రావట్లేదు అంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నీకు రావట్లేనప్పుడు నువ్వు ఎన్ని స్కిల్స్ నేర్చుకొని ఏం రాబం చెప్పు సో అందుకే అక్కడ నీ కమ్యూనికేషన్ కూడా మ్యాటర్ అవుతుంది ఏదన్నా నువ్వు టెక్నికల్ వైజ్గా నేర్చుకున్నా కానీ ఆ ఎంత టెక్నికల్ నేర్చుకున్నా దాన్ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ అంటే ఏంటి అంటే మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మన నేచర్ని అడాప్ట్ చేసుకోవడం సపోజ్ ఓకే సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్నది ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ సేమ్ ఫోర్త్ ఇయర్లో ఉండడు ఎందుకు వాడికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాడు అడాప్ట్ అయిపోతాడు ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవుతాడు కంఫర్ట్ అయిపోతాడు ఫ్రీ అయిపోతాడు కొంచెం కానీ అదే ఫోర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ మళ్ళీ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అని సెమిస్టర్ అని అన్ని ఒకటేసారి పడ్డా కూడా వాడు జాబ్ కి వన్ అవర్ ఇస్తాడు వన్ అవర్ ప్రిపేర్ అవుతాడు ఇటు సెమిస్టర్ కి వన్ అవర్ ప్రిపేర్ అవుతాడు వాడు పర్సనల్ టైం కొంచెం ఎంచుకుంటాడు సో అన్ని ఒకటేసారి పడ్డప్పుడు ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు ఎలా అడాప్ట్ అవుతాడు అది కూడా మనం కాలేజ్లో నేర్చుకుంటాం ఓకే సో దీన్ని కూడా మీరు అలవాటు చేసుకునే ట్రై చేయాలి నెక్స్ట్ ఏంటి అంటే రీసెర్చ్ స్కిల్స్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నా అంటే సి రేపు సపోజ్ మీరు అమెజాన్లో ప్లేస్ అయ్యారు ఓకే మీకు అమెజాన్లో ప్లేస్ అయ్యారు యు గాట్ సిక్స్టీన్ ఎల్పిఏ యాజ్ అ ప్యాకేజ్ సో మీకు అమెజాన్లో ప్లేస్ అయ్యారు మంచి ప్రాజెక్ట్ వచ్చింది ఈ అమెజాన్లో ప్లేస్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్లో ప్రతిదీ మీకు డీటెయిల్గా ఇది చేయాలి ఇది చేయాలని మీ లీడ్ కానీ మీ కొలీగ్ కానీ మీ మేనేజర్ కానీ చెప్తూ ఉంటారా లేదు కదా మీకు ఏదైనా తెలియకపోతే మీరే ఏం చేయాలి గూగుల్ ఉంది యూడేమే ఉంది చూసుకొని చదువుకోండి చేసుకోండి అంటారు ఓకే సో ప్రతిదీ పెన్ను పేపర్ పెట్టి అనేది ఎక్కడ కూడా ఉండదు సో మీరే రీసెర్చ్ చేసుకోవాలి మీరే గూగుల్లో వెతకాలి మీరే రీసెర్చింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి సో ఆ రీసెర్చ్ చేసే స్కిల్స్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి సి సపోజ్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే మీ మ్యామ్ ప్రతి పాయింట్ ప్రతి క్వశ్చన్ ప్రతి సెమిస్టర్కి ప్రతి చాప్టర్కి ప్రతి క్వశ్చన్ చెప్తుందని రూల్ లేదు నీకు అది అర్థం కాదు సో నువ్వు రీసెర్చ్ చేసుకొని చదువుకోనికి ట్రై చేసినాం అనుకో ఇప్పుడే సో నెక్స్ట్ నీ రియల్ టైమ్ లో ప్రాజెక్ట్స్ ఫేస్ చేసినప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నువ్వు ఈజీగా ఫేస్ చేసేస్తావు ఎందుకంటే నీకు ఆల్రెడీ అప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నావు కాబట్టి సో ఇది కూడా ఒక మ్యాండేట్ స్కిల్ మనకి నెక్స్ట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది ఏంటి అంటే చాలా మంది కాలేజెస్ లో లైక్ గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటారు మనకి ఇది అరే ఇది నా గ్రూపే ఓకే ఇది నా ఇది నీ గ్రూప్ ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళతో మాట్లాడద్దు ఈ గ్రూప్ వాళ్ళు ఆ బాయ్స్ తో మాట్లాడద్దు ఆ బాయ్స్ గ్రూప్ వాళ్ళు ఈ బాయ్స్ గ్రూప్ కి పడది ఎన్నో గొడవలు ఉంటాయి సో ఇదంతా ఈ జోలీలో పడకుండా సో మన కెరీర్ ఏంటి ఓకే సో మన కెరీర్ ఏంటి నేను మన గోల్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకొని దానిపైన వర్కౌట్ చేస్తే బెటర్ ఓకే సో ఫస్ట్ ఈ పంచాయతీలు అవన్నీ వదిలేయండి నేను అవుట్ అవ్వద్దు అసలు మీరు మొత్తం కాలేజ్ లైఫ్ చదవాలి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు ఓకే సో రెండు కూడా ఇంపార్టెంట్ మన లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మన కాలేజ్లోనే మనకు అది చా నేర్పిస్తుంది సో అలాంటి కాలేజ్కి మనం వెళ్ళినప్పుడు ఈ అన్ని స్కిల్స్తో పాటు మీరు చిల్అౌట్ అవ్వాలి వీకెండ్స్లో ఒక వన్ టూ అవర్స్ అలాగా ఓకే సో ఇంకా ఇలాంటి ఏ వీడియోస్ అయినా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్తే మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్ థ్యాంక్ యూ